టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఒకసారి విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికితే చాలా పాటు తాను ఎవరికీ కనిపించనని చెప్పాడు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తన కెరీర్ని ముగించాలని అలాగే ఆటలో కొనసాగించేంతవరకు తన బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పకొచ్చాడు స్పోర్ట్స్ పర్సన్గా కెరీర్కు ఖచ్చితంగా ఓ ముగింపు తేదీ అనేది ఉంటుంది అందుకే నేను ఆటపై దృష్టి పెట్టి ముందుకు సాగిపోతున్నా ఇప్పుడు అయ్యో ఫలానా రోజున అలా చేసి ఉంటే బాగుండేది అనే పశ్చాత్తాపంతో నా కెరీర్ని ముగించాలని అనుకోవడం లేదు అలా ఆలోచిస్తూ ఉంటే మనం ఎప్పుడూ ముందుకు సాగలేం నేను చేయలేకపోయిన దాని గురించి బాధపడుతూ ఉండను అక్కడితోనే ఆ విషయాన్ని వదిలేసి తర్వాత చేయగలిగే వాటి గురించి ఆలోచిస్తా అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ ఇంకా మాట్లాడుతూ క్రికెట్కు ఒకసారి వీడ్కోలు పలికాక నేను చానాళ్ల పాటు ఎవరికీ కనిపించను సుదీర్ఘ విరామం తీసుకుంటానని చెప్పాడు కాబట్టి నేను క్రికెట్లో కాలం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రయత్నిస్తా ఆ స్ఫూర్తి నన్ను నడిపిస్తుంది అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు హాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఈ వీడియోగానే నేస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే విరాట్ కోహ్లీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతం విరాట్ కోహ్లీ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ ఎంత ఫిట్గా ఉన్న విరాట్ కోహ్లీ ఈ మధ్య ఫుల్ ఫామ్లో దూసుకుపోతున్నాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో పదమూడు మ్యాచ్లు ఆడి విరాట్ కోహ్లీ నూట యాభై ఐదు పాయింట్ పదహారు స్ట్రైక్ రేట్ అరవై ఆరు పాయింట్ పది సగటుతో ఆరు వందల అరవై ఒక రన్స్ చేశాడు అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడని అందరూ నమ్ముతున్నారు